యొక్క ప్రాశస్త్యము. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు భిక్షాటన చేయుచు ఒక ఇంటి ముంగిట నిలిచారు. ఆ గృహిణి కడుపేదరాలు. జగద్గురువును రిక్తహస్తములతో పంపడానికి మిక్కిలి బాధపడి ఆ పేదరాలు ఇంటిలో ఉన్న ఒక చిన్న ఉసిరికాయను భిక్షాపాత్రలో భక్తితో వేసింది. శంకరాచార్యుల వారు ఆమె పరిస్థితిని దివ్యదృష్టితో గమనించి మనస్సు కరుణాతరంగతము కాగా ఆ భక్తితో లక్ష్మీదేవిని ఈ శ్లోకములతో స్తుతించారు. అంతటా లక్ష్మీదేవి సాక్షాత్కరించినది. శంకరుల వారు లక్ష్మీదేవితో ఆ పేదరాలని కరుణించమని ప్రార్థించారు. గత జన్మమునందు దోషము వలన ఆమె నిరుపేదరాలైనది. అయినను శంకరునికి భక్తితో ఉసిరికాయ సమర్పించినందువలన ఆ దోషము తొలగిపోయి లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆ గృహిణి యొక్క పేదరికాన్ని తొలగించింది. అందుకే ఈ కనకధారా స్తోత్రమును ప్రతిరోజు పఠించిన వారికి సర్వసంపదలు సమస్త శుభాలు కలుగుతాయి. సర్వే జయ.